సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బిన్న మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. చాలా సరదాగా సర్దార్ గబ్బర్ సింగ్ మార్చి 17వ తారీఖుని తన పేరు మీద రాసేసుకున్నారు. ఎందుకంటే 17వ తారీఖు ఉదయం నుంచే సోషల్ నెట్వర్క్ లో ఎదురుచూపులు సర్దార్ గబ్బర్ సింగ్ అఫీషియల్ టీజర్ కోసం. జనరల్ గా టీజర్ అంటే టీ తాగినట్టు సింపుల్ గా ఉండే ప్రాసెస్. ఆ పైన టీజర్ లో ఉన్న కంటెంట్ ప్రకారం సినిమా మీద ఇంప్రెషన్ కలిగి అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకునే వ్యవహారం మాత్రమే. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ టీం ఒక్క టీజర్ తో వదిలిపెట్టేసే కార్యక్రమం పెట్టుకోలేదు మార్చి 17న. మొత్తంగా ఆ రోజున పవన్ అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రోగ్రామే పెట్టుకుంది. పొద్దున్న తెలుగు అఫీషియల్ టీజర్ తో అందరికి మంచి టీ ఇచ్చారు, అమ్మగా ఉందా టీ. ఆ తర్వాత వెంటనే కాసేపటికి తెలుగు టైటిల్ సాంగ్ ని నెట్ లో వదిలేసి ఓ రుచికరమైన స్నాక్ పెట్టినట్టు చేశారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ అఫీషియల్ టీజర్ తో స్ట్రాంగ్ టీ ఇచ్చారు. ఆ పైన హిందీ టైటిల్ సాంగ్ తో ఈవినింగ్ స్నాక్స్ కూడా అన్నమాట. ఇలా ఫుల్ డే ని బీభత్సమైన ట్రీట్మెంట్ తో గొప్పగా ఎంజాయ్ చేసేలా చేశారులే. మొత్తంగా అయితే మార్చి 17న సర్దార్ గబ్బర్ సింగ్ టీమ్ చేసిన హడావిడంతా కూడా ఒక విషయాన్ని స్పష్టం చేస్తా ఉంది. అదేమిటి అంటే ఈ సినిమాతో గబ్బర్ సింగ్ సర్దార్ గా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాడు. హీఈస్ బ్యాక్ టు డూ సంథింగ్ అనే విషయాన్ని గట్టిగా కన్వే చేశారు. సంథింగ్ చేయడానికి వస్తున్నాడు మీ ముందలకి అని చెప్తున్నారు. మనం ఏంటా సంథింగ్ అని ఆలోచించుకునే అవకాశాన్ని కూడా ఎక్కువగా ఇవ్వలేదు. ఎందుకంటే పాటలో సంథింగ్ చేస్తున్నాడని చూపించిన ఆయన చేయబోయే సంథింగ్ ఏంటి అనేది విజువల్స్ లో చూపెట్టుకుంటానే వచ్చేసారు. ఈరోజు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి బయటకొచ్చిన 2 టీజర్స్ తోనూ ఈ సినిమాలో ఉండబోయే సంథింగ్ ఏంటి అనే దాని మీద ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసింది. తెలుగు అఫీషియల్ టీజర్ అని చెప్పేసి పొద్దున్న ఇచ్చారు చూడండి టీ. అదేం చెప్తుంది అంటే ఈ సినిమాలో పవర్ స్టార్ తనదైన శైలిలో వినోదాన్ని పండించి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు అని. ఫస్ట్ టీజర్ మొత్తం కూడా పవర్ స్టార్ మార్క్ ఫన్ ఎలిమెంట్స్ తో సూపర్ అట్రాక్టివ్ గా ఉంది. ముఖ్యంగా పవన్ బ్రహ్మిని బెల్ట్ కట్టుకుని డాన్స్ కడుతున్న షాట్, చిన్నపిల్లలాగా చెక్కగుర్రం మీద కూర్చున్న షాట్ సూపర్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఆ తర్వాత చివరిలో బుడ్డ గబ్బర్ సింగ్ అందరినీ వేసుకుని పవన్ ముందల పరిగెడుతూ వస్తున్న షాట్ అయితే అరాచకం అంతే, నెంబర్ 1 గా ఉంది. ఇక సెకండ్ అఫీషియల్ టీజర్ మొత్తం కూడా కంప్లీట్ యాక్షన్ ప్యాక్. దాన్ని చూస్తున్నప్పుడు కలుగుతున్న ఫీలింగ్ మరో రకంగా ఉంది. పవన్ తనకు మాత్రమే సొంతమైన స్టైల్ తో చేస్తున్న యాక్షన్ షాట్స్ అన్ని అద్దరిపోయాయి. ముఖ్యంగా పవన్ గన్స్ యూజ్ చేస్తున్న లెక్క అయితే రచ్చ రంబోలా అంతే. ఆ పైన ఈ టీజర్ లాస్ట్ లో కారు లో ఉండే మిషన్ గన్స్ తో పవన్ ఫైర్ చేస్తున్నాడు, ఆ షాట్ మాత్రం అబ్బాబ్బా మామూలు వైబ్రేషన్ పుట్టించట్లేదు. క్యాక్ అసలు. మొత్తంగా అయితే ఈ 2 టీజర్స్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో జనాలు ఏం చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్న విషయానికి సంబంధించి ఓ ఐడియా ఇచ్చేశారు. ఓ పక్కన గిలిగింతలు పెట్టే వినోదాన్ని, మరో పక్క యాక్షన్ కిక్ ని కంప్లీట్ పవన్ స్టైల్లో మనం ఎంజాయ్ చేయబోతున్నాం అని అర్థమైపోయింది. గబ్బర్ సింగ్ సర్దార్ గా మళ్ళీ బ్యాక్ అవుతూ సంథింగ్ చేస్తాను అంటున్నారు. ఆ సంథింగ్ చూసి ఎంజాయ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీదే లేట్ అంటున్నారు ఫ్యాన్స్. అయినా ఫ్యాన్స్ ఇప్పుడు ప్రత్యేకంగా రెడీ అయ్యేదేముంది, వాళ్ళు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ మొదలైంది అన్నప్పుడే 6 అడుగుల బుల్లెట్ ని థియేటర్ లో చూడటానికి సిద్ధం. ఇప్పటికైతే టీజర్స్ ఇరక్కొట్టేసే, రేపు పాటలు ఎలా ఉంటాయో చూద్దాం. paisamin.com ద్వారా ఆన్లైన్ లో ఏదైనా కొనండి, ప్రతి ఆర్డర్ పైన ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం. ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.